తణుకు సభలో మరోసారి వాలంటీర్ల అంశాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ వారికి తెలియకుండానే వాలంటీర్లతో తప్పు చేస్తున్నారని వ్యాఖ్య. మంగళగిరిలో కోర్టుకు హాజరైన నారా లోకేష్ తప్పుడు ఆరోపణలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని వెల్లడి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం. నాగర్కర్నూలులో ఉద్యమ గాయకుడు సాయిచంద్ సంతాప సభ. ట్యాంకు బండపై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. డీటెయిల్స్ చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపడం తెలిసిందే. ఇప్పటికీ వైసీపీ మంత్రులు పవన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో తణుకు సభలో వాలంటీర్ల అంశాన్ని పవన్ కళ్యాణ్ మరోసారి ప్రస్తావించారు. శివశ్రీ అనే వాలంటీర్ కన్నీళ్లు తమ జనవాణి కార్యక్రమానికి నాంది అని వెల్లడించారు. తానేమి వాలంటీర్ల కడుపు కొట్టే వ్యక్తిని కానని 5000కు ఇంకో 5000 కల్పించే వ్యక్తినని చెప్పుకొచ్చారు. వాలంటీర్స్, మీరు జగన్ వలన చాలా ఇబ్బంది పడతారు, మీకు తెలియకుండానే మీతో తప్పు చేయిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఒత్తిడికి లొంగి తప్పు చేశారు, దాని ఫలితంగా జైలుకెళ్లారు. ఇప్పుడు కూడా మీతో అలాగే తప్పు చేయిస్తున్నారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. డబ్బులు పక్కదావు మళ్లించి వాళ్ళకి నువ్వు దోచేశావు. జగన్ పరిస్థితి ఎలా ఉందంటే మనందరికీ సగటు మనిషికి జగన్ ఏం చేశాడో చెప్తాం. ఈరోజు నేను చిన్నప్పుడు నేను ఏదో లిస్ట్ చదువుతా ఉన్నా కాదమ్మా. లిస్ట్ ఏంటంటే మినప్పప్పు ఎంత, కందిపప్పు ఎంత, నూనె ఎంత, పెసరపప్పు ఎంత, వంట నూనె ఎంత, ఇవన్నీ చదువుతా ఉంటే నాకు గుర్తొచ్చింది. చిన్నప్పుడు నేను కూడా నెల్లూరులో ఉన్నప్పుడు 4వ క్లాసు నుంచి 10th దాకా బజార్కెళ్ళి నేనే సామాన్లు తెచ్చేవాడిని. బియ్యం బస్తాలు, ఉప్పు పప్పు నూనెలు అన్నీ తెచ్చేవాడిని నేను, మా అక్కాయలు. సో నాకు అవి గుర్తొచ్చింది ఈ రోజున. అంటే నేను కూడా మీకు అనుకోవచ్చు, నేను యాక్టర్ని కదా, నువ్వు ఎక్కువ మంది పాపులారిటీ ఉంది కదా, నీకు సగటు మనిషి కష్టాలు తెలుసా అంటే, సగటు మనిషి కష్టాలు తెలుసా మీకు అంటే, ఖర్చు ఎలా ఉంటుందో తెలుసా, దినసరి ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసా అంటే నేను చెప్తున్నాను మీకు. ఈరోజున నేను చాలా దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాడిని. నాకు మా ఇంట్లో గేదె ఉండేది, ఆ గేది గడ్డి తీసుకురావడానికి నేనే ఇంట్లో నుంచి ఆ గడ్డి అమ్మే చోటకి వెళ్ళేవాడిని, నేనే తీసుకొచ్చేవాడిని. సో నాకు ప్రతి ఖర్చు చిన్నప్పటి నుంచి అవగాహన ఉంది. ఈరోజు జగన్ పెట్టిన ఖర్చులు, జగన్ పెట్టిన ఖర్చు ఎలా పెరిగింది మనకి. సగటు గృహిణి ఈయన మాట్లాడితే బటన్ నొక్కేశాను బటన్ నొక్కేశాను అని చెప్తా ఉన్నాడు. అద్భుతం బాబు, బటన్ నొక్కావు నువ్వు కాదంట్లా, నువ్వు నొక్కని బటన్లు చెప్తాను. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలో కోర్టుకు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్రకు 2 రోజుల విరామం ఇచ్చిన లోకేష్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే తనను లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించారు. తాను కార్నెగీ, మిలాన్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థల్లో చదివానని, అయితే అందుకైన ఖర్చును ఇంకెవరో భరించారని, నాడు కాంగ్రెస్ పాలనలో ప్రచారం చేశారని లోకేష్ వివరించారు. అయితే విదేశాల్లో తన విద్యాభ్యాసానికే ఖర్చును తన కుటుంబ సభ్యుల ఖాతాల నుంచి చెల్లించారన్న విషయాన్ని అసెంబ్లీలో ఆధారాలతో సహా నిరూపించామని తెలిపారు. ఆ తర్వాత తనకు 2వ పెళ్లైందని, తనకు కుమారుడు కూడా ఉన్నాడంటూ మరో ప్రచారం చేశారని లోకేష్ వెల్లడించారు. లేని ఫోటోలను మార్ఫింగ్ చేసి తనపై దుష్ప్రచారం చేశారని తెలిపారు. తన శరీరాకృతిని లక్ష్యంగా చేసుకుని కూడా కించపరిచేలా వ్యాఖ్యానించారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చిన్నప్పటి నుంచి చదివింది ఇంగ్లీషు మీడియంలోనేనని, తెలుగు ఒక్కో పదం ఇటు అటు తూలినా తనను విపరీతంగా ట్రోల్ చేశారన్నారు. వ్యక్తిగతంగా అవమానించారని అయినా పట్టించుకోలేదన్నారు. ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచే ఈ వైసీపీ తనపై ఆరోపణలు చేయడం ప్రారంభించిందన్నారు. ఇట్లా అనేక ఆరోపణలు
చేస్తా వచ్చా ఈ అన్నిటికి నేను చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాను అందుకే ఏ మీడియా పత్రిక గాని ఛానల్ గాని తప్పుడు ప్రచారం చేస్తే లేదంటే తప్పుడు రాతలు రాస్తే అంటే ఏ వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తారో ఆర్ ప్రెస్ మీట్ల మాటలు మార్తారో వాళ్ళందరిపైన డిఫమేషన్ కేస్ చేయాలనేది నేను ఇప్పటికి నిర్ణయం తీసుకుంటాం జరిగింది మొదటి డిఫమేషన్ కేస్ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఏదో 25 లక్షల విలువైన భోజనం చేశాను ఎయిర్పోర్ట్ లో నేను మంత్రిగా ఉన్న నుంచి చేశానని సాక్షి పత్రిక డెక్కన్ క్రానికల్ పత్రిక ద వీక్ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తాం జరిగింది వాళ్ళ ముగ్గురికి నేను డిఫమేషన్ సూట్ చేశా ద వీక్ ఆధారాలతో సహా బయట పెట్టిన తర్వాత అంటే వాళ్ళు ఏ రోజులైతే నేను అక్కడ భోంచేశానన్నానో అసలు ఆ రోజు నేను వైజాగ్లోనే లేను ఆధారాలతో సహా ఎక్కడైతే నేను బయట పెట్టానో ద వీక్ చాలా స్పష్టంగా మేము తప్పుడు వార్త రాసాం వి అపాలజైజ్ ఫర్ ఇట్ అని కూడా చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది కానీ అటు సాక్షి కానీ డెక్కన్ క్రానికల్ అది చేయలేదు వాళ్ళిద్దరి పైన సాక్షి పైన 75 కోట్లు అదేవిధంగా డెక్కన్ క్రానికల్ పైన 25 కోట్లు డిఫమేషన్ సూట్ వేస్తాం జరిగింది అది మొదటిది రెండోది ఇప్పుడున్న ఎమ్మెల్సీ పోతుల సునీత గారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని మా తల్లి భువనేశ్వరి గారిని సతీమణి అంటే నా భార్య బ్రహ్మణిని వ్యక్తిగతంగా దూషిస్తాం వాళ్ళు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తుంటే అది నీతి నిజాయితీ వ్యాపారం కాదు సారా వ్యాపారం అని దూషిస్తాం వాళ్ళు అంటే మా తల్లి భార్య తాగుతారని ఇంకా అనేక అనేక ఆరోపణలు చేస్తాం జరిగింది అన్నీ చెప్తే కూడా నిజంగా నాకే చాలా చాలా బాధ వేస్తుంది ఆ మాట విధానం వల్ల అందుకే ఆమె పైన కూడా క్రిమినల్ డిఫమేషన్ వేస్తాం జరిగింది ఇమీడియట్గా స్టేట్మెంట్ విత్డ్రా చేయమని చెప్పాం చేయలేదు 50 కోట్లు నాకు కట్టాలని చెప్పాను కట్టలేదు అందుకే ఈరోజు మొదటి కేసు ఆమె పైన వస్తాం జరిగింది రెండోది మా పిన్నమ్మ చనిపోయినప్పుడు దేవేందర్ రెడ్డి అని ఒక వైకాపా నాయకుడు ఈ ప్రభుత్వంలో అనేక నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న వ్యక్తి మా పిన్ని చనిపోయేదానికి కారణం నేనే అని దాని వెనకాల ఆస్తి తగాదా ఉందని అనేక ఆరోపణలు చేస్తాం జరిగింది ఇదంతా ట్విట్టర్ సాక్షిగా ఆరోపణలు చేస్తాం జరిగింది నాకు అక్క చెల్లెలు లేరు మా పిన్నమ్మకున్న ఇద్దరు కూతుర్లు నా సొంత చెల్లెలుగా నేను భావించేవాడిని వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు కూడా మా తల్లి భువనేశ్వరమ్మ దగ్గరుండి చేసింది అది నేను చెప్తాను కాదు మా కుటుంబంలో ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు చాలా అంటే మా తల్లి ఒక ప్రేమతో ఒక బాధ్యతగా పెళ్ళిళ్ళు చేసిన వ్యక్తి అంత చేసిన తర్వాత కూడా ఏదో ఆస్తి తగాద జరిగింది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ నేత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ కోర్టు సమన్లు జారీ చేసింది ఈ హత్య కేసులో కడప ఎంపీ 8న నిందితుడిగా చేర్చింది అవినాష్ రెడ్డి ప్రమేయంపై చివరి ఛార్జిషీట్లో సిబిఐ అభియోగాలు నమోదు చేసింది ఈ కేసులో అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిలపై ఇటీవల సిబిఐ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది అవినాష్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చి ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది ఈ కేసులో 6వ 7వ నిందితులుగా భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు ఏప్రిల్ 14న ఉదయ్ కుమార్ రెడ్డిని 16న భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది సిబిఐ కోర్టులో విచారణ జరగగా జైలులో ఉన్న నిందితులను పోలీసులు హాజరుపరిచారు వారికి రిమాండ్ను 14 వరకు పొడిగించింది అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్పై ఉన్నారు దీంతో కోర్టుకు హాజరయ్యే బాధ్యతను సిబిఐకి కోర్టు అప్పగించింది
ఉద్యమ నాయకుడు సాయిచంద్ సంతాప సభలో ఆయన చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలులోని సాయి గార్డెన్లో ఏర్పాటు చేసిన తెలంగాణ మలదేశ ఉద్యమ కేరటం ప్రముఖ గాయకుడు తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ సంతాప సభలో పాల్గొని ఆయన చిత్రపటానికి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రముఖ గాయకులు మిట్టపల్లి సురేందర్తో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. గువ్వల బాలరాజు మాట్లాడుతూ సాయిచంద్ మరణం తెలంగాణ ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని తన గానంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి మధ్యలోనే దూరం అవడం బాధాకరమని అన్నారు. సాయిచంద్ విగ్రహాన్ని నాగర్ కర్నూలు ట్యాంక్ బండపై ఏర్పాటు చేయాలని సహచరి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి విన్నవించారు. ఇంతమంది రావడం నిజంగా సాయి చెందుకు ఉన్నటువంటి గొప్ప టాలెంటే కాదు, తనకున్నటువంటి గొప్ప మానవీయ మనం ఎక్కడ పుట్టిడో ఎక్కడ పెరిగిడో కానీ చివరిగా నేను పాలమూరు బిడ్డను. నా ఆట పాటతో పాటుగా నేను చట్టసభలో నా వారిని వినిపించి నా వర్గాల ప్రజానీకానికి సేవలు అందిస్తానని ఒక గొప్ప నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తరోకో నిర్వహించారు. బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ మాట్లాడుతూ 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం వెలగబెట్టారని, స్థానిక ఎమ్మెల్యే గ్రామాల్లో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వట్టెం గ్రామ భూ నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం చేస్తారని నిలదీశారు. రైతులను భయాందోళనకు గురి చేసి భూములు బలవంతంగా లాక్కుని పూర్తి నష్టపరిహారం ఇవ్వకుండా ఉండటం అంటే రైతుల్ని దగా చేయడమే అని ఆరోపించారు. నిన్నటికి నిన్న వట్టెం గ్రామ సందర్శన సందర్భంగా గ్రామస్తులను కలవకుండా కేవలం పార్టీ లీడర్స్ను వెంటబెట్టుకుని వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రజలను కలవని ఎమ్మెల్యే ప్రజలకు న్యాయం ఎలా చేస్తాడని అడిగారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఆయన ఏమడిగింది, మేము మా ల్యాండ్ తీసుకున్నాము, అంగన్వాడి కట్టినాము, మాకు నష్టపరిహారం ఏదని ప్రజలు అడిగినారు, సమాధానం చెప్పలేదు. తర్వాత ఇక్కడ డబ్బాలు తీసినావు, సమాధానం చెప్పలేదు. ఇక్కడ ఇల్లు ఈ ఊర్లో పేదలు చాలా మటుకు పేదలు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు బాత్రూమ్లు పత్తారు, ఈ ఊర్లో మట్టంలో ఈ కర్ర కనపడలేదా? నువ్వు పోలీసులు పెట్టి అరెస్టులు చేపిస్తున్నావు కదా బిడ్డా మర్రి జనార్దన్ రెడ్డి, నీకు పోలీసులే ఓట్లేస్తారా చెప్పు. మేము మా ప్రజలు వేయలేదా? మా ప్రజల ఓటుతో నువ్వు గెలిచి మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నావు. నీకు 4 నెలలే టైం ఉంది బిడ్డా ఎమ్మెల్యే మర్రి జనార్దన్, నీకు 4 నెలలే టైం ఉంది. నువ్వు కాసుకోయంగా నువ్వు ఇండ్లు కట్టేయమంటే అరెస్ట్ చేపిస్తున్నావు, భూమి కట్టేయమంటే అరెస్ట్ చేపిస్తున్నావు. కానీ నీ రెట్ల భూములు ఈ ఒట్టెములో, మీ రెట్ల భూములు ఒక కుంట కూడా పోలేదంట. ఇక్కడ ఎస్సీల భూములు, ఎస్టీల భూములు, బీసీల భూములు, కుర్వ కుల శాఖలు పేదల భూములు చెప్పని కదా, నీ రెడ్ల భూములు పోకుండా ఆపుకున్నావు, మా పేదల భూములు తీసేసావు. అయినా నువ్వు 3 లక్షల రూపాయలు ఇచ్చినావు, 1 లక్ష రూపాయలు ఇస్తా నువ్వు ఒట్టెం గుడి మీద నువ్వు ప్రమాణం చేసావు. కానీ నువ్వు ప్రమాణం చేసి ఎక్కడ పోయింది కది? ఇక్కడ ఒట్టెం ఒట్టెం అంటేనే ఒక దేవాలయము, ఒట్టెం అంటే గౌరవము. కానీ ఆ గుట్ట కూడా మాయం చేసినావు. ఇప్పుడు ఈ ఊరిని మాయం చేయాలనుకుంటున్నావు బిడ్డ, నీ ఆటలు సాగావు. ఈ యొక్క ఒట్టెం గ్రామ ప్రజలు కెంపు రూబీ, ముత్యం పెర్, పగడ కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం, ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్, రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుతా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక నత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్ నగర్, హైదరాబాద్. నెంబర్
9640261234. మీ పెళ్లి రోజు, పుట్టిన రోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో సూర్య పిల్లల హాస్పిటల్ వైద్యులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాకాలం సీజనల్ వ్యాధులు, దగ్గు, జ్వరం, జలుబు విపరీతంగా పిల్లల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని పిల్లల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయట దొరికే తినుబండారాలను పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో తినిపించకూడదని సూచించారు. సురక్షిత మంచినీరు, కొబ్బరినీరు, ఇంట్లోనే చేసే జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ పిల్లలకు అందించాలని విద్యార్థిని తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. మన అంబేద్కర్ నగర్ గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మన గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం గారు, గంగాధర్ సార్ గారు సూర్య పిల్లల హాస్పిటల్ నుంచి డాక్టర్ తీసుకొచ్చి పిల్లలకి చెకప్ చేయించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఈ స్కూల్లో ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. గంగాధర్ సార్ గారు, అందరికీ నమస్తే. ఎంపీపీఎస్ అంబేద్కర్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంబేద్కర్ నగర్ కొరుట్ల ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన పాఠశాల లోపల వైద్యో నారాయణ హరి వైద్యం చేయడంతో నారాయణతో సమానం, అంటే విష్ణుదేవుడితో సమానం, సృష్టికర్తతో సమానం అని చెప్తాం. అయితే ఈరోజు మన పాఠశాల లోపల సూర్య నర్సింగ్ హోమ్ నుండి డాక్టర్ నరేంద్ర గారు, డాక్టర్ డి నరేంద్ర గారు పిల్లల వైద్య నిపుణులు మన పాఠశాల లోపలికి విచ్చేసి పిల్లలందరికీ కూడా తల్లిదండ్రుల సమక్ష లోపల పిల్లలందరి యొక్క ఆరోగ్య సూచనలు అందజేస్తూ వాళ్ళకి చెకప్, హెల్త్ చెకప్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ను కూడా ఉచితంగా అందజేసి ఉచితంగా పిల్లలకి సేవ చేసి ఇది చేసినటువంటి డాక్టర్ నరేంద్ర గారికి, తర్వాత సూర్య హాస్పిటల్ వాళ్ళకి, అంబేద్కర్ నగర్ పాఠశాల తరపున, విద్యా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో శేర్లింగంపల్లి మాజీ ఎమ్మెల్యే ఎం భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ ప్రభుత్వ పాఠశాల, లింగంపల్లి డివిజన్లోని మసీద్ బండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా 8వ బెటాలియన్ కమాండెంట్ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ, ఉచితంగా నోట్బుక్లను పంపిణీ చేస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కొరకు సహకరిస్తున్న భిక్షపతి యాదవ్ని, రవికుమార్ యాదవ్ను అభినందించారు. ట్రస్ట్ ద్వారా పేదవారికి ఉచిత విద్య, వైద్యానికి సాయం చేశారని తెలిపారు. తదనంతరం మాజీ ఎమ్మెల్యే ఎం భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివితే రానున్న జీవితంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. టీచర్స్ కూడా చూడండి మేడం, ఎవరైనా క్లాస్ లోనే ఉండాలి, బయటికి రావద్దు, ఓకేనా? తీసుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి క్లాస్. మీరు వెళ్ళాక ప్రైమరీ వాళ్ళు వస్తారు సార్. రాజేంద్ర సార్ రెడీ రెడీ తిరగన్న రండి, ఆ లైన్ రండి అన్న, లైన్ రండి, ఫస్ట్ లైన్ రండి, లైన్ వాళ్ళు రండి, తీసుకో సార్. ఒక 5 ఐదుగురు వచ్చి సార్ ఇచ్చాక మీరందరూ ఇవ్వండి సార్. తర్వాత సార్ ఒక 10 మందికి ఇవ్వనివ్వండి, తర్వాత మీరు ఇవ్వండి. బాగా వృద్ధిలోకి తీసుకురావడం జరిగింది.
నేను వారిని అందరినీ అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా మరి గత సంవత్సరం వరకు మరి రిజల్ట్ బాగానే వచ్చింది, ఈ సంవత్సరం కొంత తగ్గిందని చెప్తా ఉన్నారు. వచ్చే సంవత్సరం మటుకైతే మంచి రిజల్ట్, 100% రిజల్ట్ తీసుకొస్తారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో కవరస్థాన్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం మైనారిటీలతో ఎంతో కృషి చేస్తుందని, అనేకమైన పథకాలు ఇస్తున్నారని ఎమ్మెల్యే సుమన్ తెలిపారు. ఈరోజు మందమర్రి పట్టణంలో ముస్లిం సోదరులకు సంబంధించినటువంటి కబ్రస్థాన్ను లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఒక 40 లక్షల రూపాయలు దానికి కేటాయించడం, 10 లక్షల రూపాయలతోనే పనులు కంప్లీట్ చేసినాం. ఇంకొక 30 లక్షల పనులు అక్కడ నడవాల్సింది ఉంది. సో అదంతా కూడా కంప్లీట్ చేయబోతున్నాం. అదేవిధంగా ఈద్గా అక్కడ కబ్రస్థాన్ ఆనుకున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఈద్గా ప్లాట్ఫామ్ నిర్మాణాన్ని కూడా సింగరేణ అధికారులతో మాట్లాడి ఆ స్థలాన్ని కూడా ముస్లిం సోదరుల కోసం, వాళ్ళ ప్రార్థనల కోసం ఇప్పించేటటువంటి ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. తర్వాత దానికి ఒక రోడ్డు కూడా మా ముస్లిం సోదరులు అడిగారు. ఆ రోడ్డును కూడా సుమారు 60 లక్షల రూపాయలు పెట్టి ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేయగలుగుతూ ఉన్నాం, సిమెంట్ రోడ్ సీసీ రోడ్డు. అదేవిధంగా ముస్లిం సోదరులకు మందమర్రి పట్టణంలో ఒక షాదిఖానా కావాలి. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఎట్లయితే షాదిఖానా ఉందో ఇక్కడ కూడా ఒకటి కావాలి అన్నారు. సో దానికి సంబంధించి ఇక్కడ సిఎస్ఎఫ్ బ్యారెక్ ఏరియాలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఒక ఎకరం 15 గుంటల స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి మా కమిషనర్ గారు షాదిఖానాకు అది దానికి సంబంధించి సుమారు 85 లక్షల రూపాయలు, అవసరమైతే ఇంకో 25 లక్షల రూపాయలు కలిపి మంచి అద్భుతమైనటువంటి షాదిఖానా ఇక్కడ మందమర్రి పట్టణంలో నిర్మించాలని చెప్పి అనుకున్నాం. సో దాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన స్థలాన్ని మేమంతా కూడా మా మిత్రులు సోదరులు రామగుండం ఎమ్మెల్యే గారు కూడా వచ్చినారు. సో వారు చంద్ర గారు, నేను, మా ముస్లిం పెద్దలు సోదరులు, అదేగా మా కమిషనర్ గారు, పార్టీ సీనియర్ నాయకులు అందరం కలిసి కూడా ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించినాం. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్మరణకు గురైనటువంటి మైనారిటీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. కేసీఆర్ గారి ఆలోచన, గాంధీ మహాత్ముడు ఏ రకంగానైతే హైదరాబాద్ సంస్కృతిని గంగా జమున తహజీబ్ అని చెప్పి కొనియాడిందో ఆ కల్చర్ను, ఆ సంస్కృతిని కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగిస్తూ ఉన్నారు. గడిచిన 9 సంవత్సరాల కాలంలో మైనారిటీల అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. 100లాది గురుకుల విద్యాలయాలు పెట్టినాం. షాది ముబారక్ లాంటి స్కీము ఆడబిడ్డల పెళ్లికి 100,000 రూపాయలు ఇచ్చేది తీసుకొచ్చినాం. ఇమామ్ మౌజన్లకు ప్రతి నెల తనఖా ఇస్తూ ఉన్నాం. రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫా పేద ముస్లింలకు బట్టలు పంపిణీ కూడా చేస్తూ ఉన్నాం. ప్రభుత్వమే ప్రత్యేకంగా అధికారికంగా ఇఫ్తార్ బిందులను కూడా ఏర్పాటు చేస్తూ ఉంది. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లోన్లు కూడా ఇస్తూ ఉంది. పరమత సహనం పాటిస్తూ అన్ని మతాలను సమాన దృక్కోణంలో చూస్తూ వాళ్ళు తెలంగాణలో ఒక మంచి వాతావరణాన్ని భారతదేశానికి ఆదర్శంగా తీసుకొని పోతున్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఆ రకంగా వారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో ఇక్కడ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా మైనారిటీల సంక్షేమానికి, మైనారిటీల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఇక్కడ మసీదులలో జరగాల్సినటువంటి టెంపరీ రిపేర్స్ వాటన్నిటిని చెప్పేయడం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అధికార పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వాటిని తిప్పికొట్టే విధంగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో బొబ్బిలి జనసేన పార్టీ కార్యాలయం నుండి తాండ్ర పాపారాయుడు బొమ్మ వరకు జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అంటూ ర్యాలీ నిర్వహించి అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. Yeah.
నెలకు రవాణా. ఊరు వాడా రంగులతో పండగ జరపాల. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తణుకు సభలో మరోసారి వాలంటీర్ల అంశాన్ని ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ వారికి తెలియకుండానే వాలంటీర్లతో తప్పు చేయిస్తున్నారని వ్యాఖ్య. మంగళగిరిలో కోర్టుకు హాజరైన నారా లోకేష్ తప్పుడు ఆరోపణలు చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని వెల్లడి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సిబిఐ కోర్టు సమన్లు. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం. నాగర్కర్నూలులో ఉద్యమ గాయకుడు సాయిచంద్ సంతాప సభ. ట్యాంకు బండపై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.